ఈ మధ్యకాలంలో జనాల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. రోగాల బారిన పడకుండా కాపాడుకోవడానికి, ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఎన్నో రకాల ఆహార నియమాలు పాటిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు ఆచరిస్తూ చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకుంటున్నారు. మంచి ఆహారంతో పాటు పండ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే వీటిలో ఎన్నో రకాల పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఈ పోషకాల గనులను షుగర్ వ్యాధిగ్రస్తులు సొంతం చేసుకోలేక, వాటి మీద ఇష్టాన్ని నిలుకోలేక బాధపడుతుంటారు. అలాంటి వారికి నేనున్నానంటూ అభయమిస్తుంది అల్బుఖారా. ఈ సీజన్లో ఎక్కడ చూసినా వీటిని అమ్మే వ్యాపారులు కనిపిస్తున్నారు. గతంలో సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన ఈ పండ్లు ఈ మధ్య పల్లెటూర్లలోని తోపుడు బండ్ల మీద కూడా సందడి చేస్తున్నాయి. కిలో 250 వరకు ధర పలుకుతున్నాయి. ధర మాత్రమే కాదు, వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ఈ పండును చూసి పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే అల్బుఖారా పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం జరుగుతుంది. ఈ పండ్లతో అలాంటి సమస్య లేనే లేదు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని హాయిగా తినవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు రంగులో నిగనిగలాడుతూ గంగరేగు పండు కంటే కాస్త పెద్దగా, యాపిల్ కంటే కాస్త చిన్నగా ఉండే అల్బుఖారా పండ్లు తీపి, పులుపు, వగరు కలగలిసిన రుచిని కలిగి ఉంటాయి. పండు మొత్తం మెత్తటి కండతో రసభరితంగా ఉంటుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువ. సన్నబడాలనుకునే వారు ఈ పండ్లను బాగా తినవచ్చు. నీరు అధికంగా ఉండటం, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు ఒక మంచి ఎంపిక, అంతకుమించి మంచి కానుక. సి విటమిన్ ఆవశ్యకత మన శరీరానికి ఎంత ఉందో తెలిసిందే. ఈ విటమిన్ లోపించినప్పుడు మనం విటమిన్ సప్లిమెంట్స్ వాడుతుంటాం. అయితే సి విటమిన్ కోసం ఇక నుండి మనం అల్బుఖారా పండ్లను తింటే సరిపోతుంది. తీపి కంటే పులుపు రుచి ఎక్కువ కలిగిన ఈ పండులో సి విటమిన్ పుష్కలంగా ఉంది. ఈ పండు మంచి యాంటీ యాక్సిడెంట్. శరీరం త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి ఈ పండ్లు. మనం తిన్న ఆహారం నుండి ఇనుము గ్రహించేందుకు ఈ పండ్లు తోడ్పడతాయి. ఫలితంగా రక్తహీనతను నివారిస్తాయి. ఇందులో ఫైబర్ శాతం అధికం. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు ఈ పండులో ఉన్నాయి. ఇందులో ఉన్న విటమిన్లు ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్ను నయం చేయడానికి సాయం అందిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. శరీరంలో వాపు తగ్గేందుకు అల్బుఖారా పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. వీటిలో ఉన్న ఫెనోలిక్ రసాయనాల వల్ల వాపు తగ్గడమే కాదు, కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇందుకోసం ముదురు ఎరుపు రంగులో ఉండే అల్బుఖారా పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకలు ఉక్కులా దృఢంగా మార్చే శక్తి వీటికి మాత్రమే ఉందని చెప్పవచ్చు. ఎండిన అల్బుఖారా పండ్లు రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఆస్ట్రియోఫోరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధి నివారణ అవుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటిన మహిళలు ఎండిన అల్బుఖారా పండ్లు ఎక్కువగా తినాలన్నది వైద్య నిపుణుల మాట. ఎముకల పటిష్టతను పెంచి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు నివారించడంలో ఎండిన అత్తిపండు, ఎండు ఖర్జూరాలు, ఎండు స్ట్రాబెర్రీలు, ఎండు యాపిల్స్, ఎండు ద్రాక్షల కంటే అల్బుఖారా పండ్లు అద్భుతమైన పనితీరును కనపరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. జ్వరానికి విరుగుడుగా, మలబద్ధకానికి మంచి మందులా పనిచేసే వీటిని ప్రూన్స్, డ్రూప్స్, ఫ్లమ్ ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. మీరు ఎలా పిలిచినా మీ ఇంటి ముందు ఈ పండ్లు అమ్ముతూ వెళ్ళే వ్యాపారులను మాత్రం పిలవడం మర్చిపోకండి. మరో వీడియోలో మరో మంచి విషయంతో మీ ముందుంటాను. అంతవరకు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ సెలవు.